దయచేసి మూడు రాజధానులు అనే విషయం మాత్రం మర్చిపోవాలని మేము తెలియజేసుకుంటున్నాము. ఖచ్చితంగా అమరావతి మీదే రాజధాని పెడితే బాగుంటుంది. ఎందుకంటే మూడు రాజధానులు అనేది ఈ దేశంలో ఏ రాష్ట్రానికి లేదు. ఇప్పుడు రేపొద్దున మేము వేరే రాష్ట్రానికి వెళ్ళినా కానీ ఎవరన్నా మీద ఏ రాజధాని అని అడిగితే మూడు రాజధానులు అండి, ఇది న్యాయ రాజధాని అంటే వాళ్ళు నవ్వే పరిస్థితి వస్తుందేమో. అప్పుడు మేము ఎలాగా వాళ్ళకి సమాధానం చెప్పగలం? కాబట్టి అమరావతిలోనే రాజధాని కొనసాగించాలి. ఎందుకంటే ఎన్నో నిర్మాణాలు చేపట్టారు, అవన్నీ వేస్ట్ అయిపోతాయి, ఆ డబ్బులంతా వృధా అయిపోద్ది. కాబట్టి ఆ వృధా అవ్వకుండా చేయాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి, చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి. కానీ ఇప్పటికి ఆ ఉద్యోగాలు లేవు, సాఫ్ట్వేర్ కంపెనీలు రావట్లేదు. హైదరాబాద్ మాత్రమే దిక్కు అయిపోయింది. అలా కాకుండా అమరావతిని కూడా డెవలప్ చేయాలని, సాఫ్ట్వేర్ కంపెనీలు తెప్పించాలని మేము సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి అట్లాగే మూడు రాజధానులు మాత్రం లేకుండా ఒక్క రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతులు ఎంతోమంది చనిపోయారు, వాళ్ళకు కూడా ఎంతో కొంత ఆర్థికంగా కానీ ఫైనాన్షియల్గా కానీ ఏదో ఉద్యోగ పరంగా కానీ ఏదో ఒకటి వాళ్ళకి సహాయం చేయాలని తెలియజేసుకుంటున్నాం. ఏం బాగోలేదండి ఏవో ఈ 13 జిల్లాల్లో ఈ విశాఖపట్నం వద్దని ఎంతోమంది అన్నది కాదు సైకి చేస్తున్నారు. ఏమన్నా ఆలోచిస్తున్నారండి? పోలీసులు కొడుతున్నారు, జాలి ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు ఏడుతున్నారు, ఎందుకు వేసామో ఓట్లని ఇప్పుడు ఏడుతున్నారు. ఇది ఇప్పుడు చేయమనండి, డిపాజిట్లు కూడా రావు. ఆయన పరిపాలన చండాలంగా ఉందండి. బహుమంత్రి సార్ మీరే ప్రజలే తీర్పిస్తారు. ఇప్పుడు వస్తే డిపాజిట్లు కూడా రావు ఆయన ఎమ్మెల్యేలకి. జీఎన్ రావు కమిటీ కూడా తేల్చేసింది కదండి, అందులో కూడా లోపు పొజిషన్ ఉందండి. అది వైజాగ్ ఎందుకు అనుకూలం కాదు అని చెప్పేశారు. కాకపోతే అది దాచిపెట్టి మబ్బి పెట్టడం అనేది ఇంకెంతో కాలం సాగదు. ఇకనైనా సరే సీఎం గారు మేల్కొని అమరావతికి ఓకే చెప్తే బాగుంటుందని మా అభిప్రాయం అండి. కాబట్టి అంటే ఇప్పుడు జనాలందరూ బాధపడుతున్నారు, ఏదో ఒకటి తేల్చాలి. అవి మబ్బి పెట్టడం వల్ల అది ఆదాయం తగ్గిపోయింది. ఇప్పటికే ఇప్పుడు పనులు లేవు, జనాలందరూ అలవాడుతున్నారు. కాబట్టి ఈ విషయం మీదైనా సాగతీత ధోరణైనా మానుకొని ఇకనైనా అమరావతికి ఓకే చెప్తారని సామాన్యుడిగా నా అభిప్రాయం. ఆ రోజు మనకి జీఎన్ఆర్ కమిటీ నివేదిక వచ్చినప్పుడు వైజాగ్ ప్రాంతం అంతా కూడా మనకి అమరావతికి అనుకూలంగా ఉందని చెప్పి వాళ్లే చెప్పారు. ఈ రోజు ఉదయం నుంచి మేము గమనిస్తుంది ఏంటంటే, అంటే మనకి సరైన అవగాహన లేదనుకుని వాళ్ళ అభిప్రాయం ఏమో తెలియదు మనకి, తప్పుడు సమాచారం అయితే మనకి ఇచ్చారు. ఈ రోజు జీఎన్ కమిటీ వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి మేము అలా చెప్పలేదు, అనుకూలమని చెప్పలేదు, మేము 50 అడుగుల దూరంలో అమరావతి నిర్మించుకోవచ్చు అని చెప్తున్నారు. భూగర్భ జలాలు కూడా ఇబ్బంది లేదని చెప్పారు. అక్కడ ఉదయం నుంచి వైజాగ్ ప్రాంత వాసులు మనకేం చెప్తున్నారు, మాకు మంచినీటి కొరత కూడా ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. అసలు ఈ రోజు నివేదిక వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది తప్పని అర్థమవుతున్నప్పుడు వాళ్ళు అమరావతిని అక్కడ నిర్మించవచ్చని ఎలా చెప్పగలుగుతున్నారు? ఓ పక్కన వైజాగ్ వాసులే మనకు వద్దని చెప్తున్నారు, మేము డెవలప్ అయి ఉన్నాం ఆల్రెడీ, మమ్మల్ని డెవలప్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. డెవలప్ చేయాల్సిన అవసరం లేని చోట వదిలేసేసి, చేయాల్సిన చోట వనరులు లేవు, అమరావతి నిర్మిస్తే మునిగిపోతుంది, ముంపు ప్రాంతం ఇది అని చెప్తున్నారు. అలాంటప్పుడు తుఫాన్లు వచ్చినా, ఉదయ తుఫాన్ వచ్చినప్పుడు మనం చూసాం కదా ఏం జరిగిందో, చూసాము ఎంత అతలకుతలం అయిపోయిందో కూడా మనం గమనించాము. అలాంటప్పుడు అలాంటి ప్రాంతంలో తీసుకెళ్ళి అమరావతిని ఎలా నిర్మిస్తారు వీళ్ళు? అంటే వాళ్ళు చెప్తున్నంత కూడా అబద్ధమనే కదా మనకు అర్థమవుతుంది. బంగారు లాంటి పంట పొలాలు ఇచ్చారు రైతులు, అది వదిలేసేసి తీసుకెళ్ళి ఎక్కడో ఉదయ తుఫాన్లకు కూడా అతలకూతమైన ప్రాంతంలో మనం అమరావతి నిర్మిస్తామంటే మనం ఎలా ఒప్పుకుందాం? అది అంటే మీరు చేస్తున్నంత మోసమే కదా.